పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మూడు తలలు, ఆరు చేతులతో కనిపించే ఈ స్వామి చుట్టూ నిత్యం శునకాలు, గోమాతలు సంచరిస్తూ ఉంటాయి. పతివ్రత అనసూయ, ఆత్రి మహర్షి దంపతులకు ఈ యుగ పురుషుడు జన్మించాడు. ఒక మునిగా జన్మించినప్పటికీ తను పెరిగిన కాలంలో భగవంతుడిగా మారిపోయాడు. శాంతి స్వరూపంతో కనిపించే ఈయన చూస్తే దెయ్యాలు, భూతాలు ఎంతో భయపడిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. దత్తాత్రేయుని తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం. రెండో అవతారం శ్రీ నరసింహ సరస్వతి. శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. అప్పలరాజు శర్మ, సుమతి దంపతులకు ఈయన జన్మించారు. పెద్దయ్యాక సుమారు 35 సంవత్సరాలు కురువపూర్లో జ్ఞానం కోసం, వైరాగ్య సిద్ధి కోసం తపస్సు చేశారు. కృష్ణానదిలో ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు తన తుది శ్వాస విడిచిపెట్టారు. గురు ద్వాదశి వేళ దత్తాత్రేయుడు తనపై నమ్మకం ఉంచిన భక్తులకు పరోక్ష దర్శన భాగ్యం కల్పిస్తాడని చాలా మంది నమ్ముతారు. హిమాలయాల నుంచి 28,000 మంది యోగులు, సిద్ధులు ఈ ప్రదేశాన్ని సందర్శించి దత్తాత్రేయుని దర్శనం చేసుకున్నారని స్కంద పురాణంలో వివరించారు. నిజాం పాలనలో ఈ ప్రాంతానికి కురువలయ అని పేరు పెట్టారు. శ్రీపాద శ్రీవల్లభ పాదుక ఆలయంలో 1000 ఏళ్ల వటవృక్షం, టెంబేస్వామి మహారాజు తపస్సు చేసిన గుహ, ఔదుంబర వృక్షం, నదికి అవతలి వైపున ఉన్న శ్రీపాద ముద్రలు, దత్త మందిరం, శ్రీ విఠల బాబా ఆశ్రమం ఉన్నాయి. ఈ ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. రాయచూరు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా రాయచూరుకు సుమారు 5 గంటలు పడుతుంది. రాయచూరు నుంచి ఆత్కూరు వరకు మరో బస్సులో ప్రయాణం చేయాలి. ఆత్కూరు నుంచి కురువపురానికి కృష్ణానదిలో 20 నిమిషాల పాటు చిన్న పడవలు లేదా పుట్టీలలో ప్రయాణించాలి. నదీ ప్రయాణం తర్వాత ఆలయానికి చేరుకున్న వారికి స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని, దోషాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. దత్తాత్రేయుడు 5 అవతారాల్లో జన్మించారు కదా, ఆ 5 అవతారాల గురించి, వాటి విశిష్టతల గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. తర్వాత ఆయన అవతారం, నేను ఇంకా ఎక్కువ కాలం నేను అవతారంలో ఉండకూడదు భగవంతుడిని, ఎందుకంటే చాలా మంది పాపులు కూడా నా దగ్గరకు వస్తారు అని ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయారు. ఆయన కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయి మన శ్రీశైలంలో కదలీవనంలో మళ్ళీ నేను 300 సంవత్సరాలు తపస్సు గావించి నృసింహ సరస్వతి అవతారంలో జన్మిస్తాను అని ఆయన మొదటి అవతారంలోనే చెప్పటం జరిగింది. ఆయన అంతర్ధానం కాకముందే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మళ్ళీ ఏ అవతారంలో నేను జన్మిస్తాను, ఎక్కడ జన్మిస్తానని కూడా చెప్పారు. మహారాష్ట్రలో కరంజాలో జన్మించారు ఆయన. తర్వాత ఆ నృసింహ సరస్వతి పాదుకలే గానగాపురంలో ఉంటాయి. ఇప్పుడు ఆ పాదుకల దర్శనానికే అందరూ వెళ్తారు. నృసింహ సరస్వతి అవతారం తర్వాత మళ్ళీ నేను అకల్కోట్ స్వామి సమర్థగా జన్మిస్తాను అని నృసింహ సరస్వతి స్వామి చెప్పటం జరిగింది. రెండో అవతారం నృసింహ సరస్వతి, మూడో అవతారం అకల్కోట్ స్వామి సమర్థ. ఆయన కూడా నేను అవతారం చాలిస్తున్నాను, మళ్ళీ నేను వేరే రూపంలో వస్తానని చెప్పటం జరిగింది. తర్వాత 4వ అవతారంగా మాణిక్య ప్రభువుని చెప్పుకుంటారు. తర్వాత 5వ అవతారంగా షిరిడి సాయినాథుడిని చెప్పుకుంటారు. ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీ షిరిడి సాయిబాబా జననం గురించి కూడా ఒక అధ్యాయం ఉంటుంది. అంటే ఎంతో మంది వ్యతిరేకులు కూడా ఉన్నారు బాబా గురించి, ఆయన మామదేవుడు, ఆయన భగవంతుడు కాదు అని. కానీ మన దత్త పరంపరలో కూడా షిరిడి సాయినాథుడు గురించి చాలా క్లియర్ గా ప్రస్తావించారు స్వామి. శ్రీపాద శ్రీవల్లభుడి పూజా విధానం ఎలా ఉంటుంది? ఈ వారమే ఆయన్ని పూజించాలి అని, అంటే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి ఉందనుకోండి శుక్రవారం, వెంకటేశ్వర స్వామి అయితే శనివారం, శివుడైతే సోమవారం, ఇలా ప్రార్థిస్తారు, పూజిస్తారు కదా. శ్రీపాద శ్రీవల్లభుడిని ఎలా పూజించాలి, ఆయన ఎలా చేస్తే ఆయన ప్రసన్నమవుతారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిత్తా నక్షత్రం రోజు జన్మించారు, వినాయక చవితి రోజే జన్మించారు. విఘ్నేశ్వరుడు పుట్టినరోజే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కూడా జన్మించారు. ఈ వినాయక చవితి రోజే ఆయన పుట్టిన రోజు కూడా. మన పీఠంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మదినోత్సవాలు కూడా మనం చేస్తున్నాము. ప్రతి గురువారము శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పూజించాలి. వీళ్ళందరూ కూడా గురు పరంపరలోకి వస్తారు కాబట్టి, గురువుని మనం గురువారమే పూజిస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం గురువారం రోజే పూజించాలి. షిరిడి సాయినాథుడిని గురువారం పూజిస్తారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని గురువారం పూజించాలి, దత్తాత్రేయ స్వామి ఆదిగురు దత్తాత్రేయ స్వామిని కూడా గురువారం పూజించాలి. అనగాష్టమి వ్రతం గురించి నాకు తెలుసుకోవాలనుంది, దీన్ని ఎలా చేస్తారు? ఈ అనగాష్టమి వ్రతం గురించి దత్తాత్రేయ స్వామి ఫోటో కనబడుతుందిగా, ఆయన్ని అనగా స్వామిగా మనం పిలుస్తాం, పక్కన అనగా లక్ష్మి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో కాంబినేషన్,
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి కాంబినేషన్. దత్తాత్రేయ స్వామికి అనగా లక్ష్మి అంటే అనగా స్వామి అనగా లక్ష్మి. వీళ్ళ ఒక వ్రతము చాలా పురాతనమైన వ్రతము, దేవతలు సైతం ఆచరించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము. ఈ అనగాష్టమి వ్రతము దత్తాత్రేయ స్వామి కాత్య వీరార్జునుడితో చేయించినటువంటి వ్రతము. ఆ వ్రతము ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందే కాత్య వీరార్జునుడు. అలాగే శ్రీరామచంద్రుడి చేత దశరథ మహారాజు చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతము. శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతము అనగాష్టమి వ్రతము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ గ్రంథ రచయిత అయినటువంటి శంకర భట్తో చేయించినటువంటి వ్రతము ఈ అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతం చేయటం వల్ల మనకుండే బ్లాకేజెస్, జీవితంలో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో, అన్సర్టనిటీ ఇన్ లైఫ్ అంటాం కదా, మా లైఫ్ అసలు బాగాలేదు, చాలా అన్సర్టన్గా ఉంది అంటారు కదా, అలాంటి అడ్డంకులు తొలగించడానికి, అలాగే మీకు ఏదైతే అంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు చక్కగా ఉండటానికి, సంతానం కోసం, ఉద్యోగం కోసం, కోర్టు వ్యవహారాల కోసము, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతీ నెల వచ్చేటటువంటి అష్టమి రోజు ఈ అనగాష్టమి వ్రతాన్ని నిర్వహిస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చినటువంటి అష్టమి చాలా ఇంపార్టెంట్. ఆ అష్టమి రోజు చేసుకుంటే కూడా చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణాష్టమి రోజైనా కూడా చేసుకోవచ్చని స్వామి చెప్పడం జరిగింది. వాసవి కన్యక పరమేశ్వరికి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధం ఏంటి? వాసవి కన్యక పరమేశ్వరి నా చెల్లెలు అని చెప్తారు స్వామి, నా చెల్లెలు. అలాగే శ్రీపాద వల్లభులు నా అన్నగారు అని అమ్మవారు చెప్తారు. ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు పార్వతీ అంశే వాసవి కన్యకా పరమేశ్వరి అంటే, అమ్మవారు చాలా గుప్తంగా ఎలా వచ్చి వెళ్తారో తెలియదు కానీ పిఠాపురంకి వచ్చి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీ కట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వాసవి మాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి యతీశ్వరుడు రూపం నుంచి చాలించి, ఇప్పుడు నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నాను ప్రెజెంట్ అని స్వామి చెప్తున్నారు మనకి. తర్వాత ఈ అవతారాన్ని చాలించిన తర్వాత నేను కల్కి అవతారంలో శంబాల అనే ప్రాంతంలో నేను జన్మిస్తాను. తర్వాత పద్మావతి అమ్మవారు బృహత్శిలా నగరంలో జన్మిస్తారు. మళ్ళీ వాసవి వాసవాంబ అని పిలుస్తారు చాలా ముద్దుగా వాళ్ళ చెల్లెల్ని. వాసవాంబ కూడా వస్తుంది, వాసవాంబకు కూడా పెళ్లి చేస్తాము. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అమ్మవారు పద్మావతి అమ్మవారు అంటే విష్ణు స్వరూపమే కదా, అమ్మవారు పద్మావతి మళ్ళీ కళ్యాణం చేసుకుంటారు. వాసవి మాతకు కూడా కళ్యాణం చేస్తారు. వాళ్ళ నలుగురు కలిసి పీఠికాపురానికి వస్తారు అని మన శాస్త్రం వచనం. మీరు ఎప్పుడు చారిటీస్ తో బిజీగా ఉంటారు, మహిళా సాధికారత కోసం కూడా ఎంతో చేస్తూ ఉంటారు. అలాంటి మీరు ఇంట్లోనే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని నెలకొల్పారు. అద్భుతమైన విగ్రహం, ఎంత బాగుందో అసలు, మనిషే వచ్చి కూర్చున్నారా అని చెప్పి. ఎందుకు మీకు అలా ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలనిపించింది? స్వామి స్ఫురణ కలిగింది. ఎప్పుడైతే నేను సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్నానో స్వామి అనుక్షణం నన్ను ముందుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎవ్రీ యాక్ట్ ఐ డూ, ప్రతి మాట నేను మాట్లాడేది, ఎవ్రీ యాక్షన్ అండ్ ద వాయిస్ విచ్ ఐఎమ్ గివింగ్ ఈజ్ బై ఇన్స్ట్రక్టెడ్ బై గాడ్ అని అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి కదలిక, ప్రతి మాట, నాలో చైతన్యం తీసుకొచ్చే మాట అయినా, నేను మాట్లాడే మాట అయినా స్వామి పలికిస్తున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది, హీస్ డైరెక్షన్ అని. అది స్వామి సాక్షాత్తు భగవంతుడే. ఆయన ఎప్పుడైతే మనం ఆయన్ని పట్టుకుంటామో ఆయన మనల్ని నడిపిస్తారు. ఇప్పటి వరకు గానగాపురంలో 10,008 సిద్ధమంగళా స్తోత్రం పారాయణం చేశాం, కురవపురంలో 32,400, పిఠాపురంలో 54,000, మళ్ళీ మొన్న రాఖీ పౌర్ణమికి 108,000 సిద్ధమంగళా స్తోత్రం పారాయణం చేశాం. అలా స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారు. గానగాపురం నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర చేశాం, మొన్న డిసెంబర్లో కురవపురం పాదయాత్ర చేశాం, ఈ సంవత్సరం మళ్ళీ పిఠాపురం పాదయాత్ర చేయబోతున్నాను. హైదరాబాద్ నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి పిఠాపురం పాదయాత్ర చేస్తూ వెళ్తారా? చేస్తూ వెళ్దాం. అంటే ఒక రకంగా వ్యాప్తి కోసం, విశ్వవ్యాప్తి కోసం. విశ్వవ్యాప్తి కోసం కూడా, ఎందుకంటే స్వరూప నాకు చాలా బాధిస్తుంది మన యువతని. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి అని చెప్పట్లేదు, దేవాలయాలకు వెళ్ళండి అని చెప్పట్లేదు. ప్రతి శుక్రవారం మామదీలు మాస్క్ వెళ్తున్నారు, ప్రతి ఆదివారము క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తున్నారు.
మన హిందువులు ఎందుకు ఒక రోజు పెట్టుకుని వెళ్ళట్లేదు, దీన్ని తీర్మానం తీసుకురావాలి అని నేను ఒక సంకల్పము. అంటే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. ప్రతి గురువారం గాని ప్రతి శనివారం గాని దేవాలయానికి వెళ్ళాలి. మీ పిల్లలకి నేర్పించండి. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మా పిల్లలు చేయరండి పూజలు, మా పిల్లలు నమస్కారం చేయరండి అంటారు, మా పిల్లలు తెలుగు చదవరండి అంటారు. మరి మాతృభాష తెలుగు కాదా? అవును కదా. తెలుగు చదవరని ఎలా చెప్తారు? నేను ఈ పుస్తకం చదవడానికి చాలా మంది వస్తారు మాకు. మా పిల్లలు వాళ్ళు ఒక రకరకాల సమస్యల నుంచి వస్తూ ఉంటారు. చాలా మంది అమ్మా మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. స్వామి చెప్పిన మార్గంలోనే నేను పారాయణాలు చదివించటము, స్వామి చెప్పిన మార్గాలు నేను చెప్తూ ఉంటాను. అప్పుడు ఈ పారాయణం చదవమన్నప్పుడు మాకు తెలుగు రాదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత బాధ వేస్తుందంటే, సరే నాకు కూడా తెలుగు రాదు, నేను కూడా హైయర్ హిందీ సంస్కృతి నేర్చుకున్నాను, మరి కష్టపడి నేను తెలుగు నేర్చుకున్నాను కదా మన మాతృభాషని. మీ పిల్లలకి మీ మాతృభాష గురించి మీరు చెప్పకపోతే రేపు పొద్దున్న మన మాతృభాష ఏమవుతుంది? అదే తమిళియన్స్ అడగండి, తమిళ్లోనే మాట్లాడతారు, కన్నడ వాళ్ళు కన్నడలోనే మాట్లాడతారు. మన తెలుగు వాళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంత తీయనైన చక్కటి తీయటి తెలుగు భాషని నేర్చుకోండి, తెలుగుతనాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోండి అని చెప్తాను. ఇంకో అద్భుతమైన విషయం మన భారతదేశంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేశ విదేశులు సైతము మన భారతదేశం మీద మొగ్గు చూపిస్తున్నారు. వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నాటి యోగులు మునులు ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు గుప్తంగా. అదే మీరు కుంభమేళాలో చూడండి, ఎక్కడి నుంచి వస్తారో ఎలా వెళ్ళిపోతున్నారో తెలియదు. అన్ని వేల మంది సాధువులు, నాగ సాధువులు, అఘోరీలు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు, ఆహారం లేకుండా ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నారు, ఒక శ్వాస ప్రక్రియతో, ఒక యోగ సాంప్రదాయంతో ఎలా బ్రతుకుతున్నారు వందల సంవత్సరాలు హిమాలయాలు. దీని ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు సైతం వచ్చి మన సాంప్రదాయాన్ని తెలుసుకుంటున్నారు, మన మునుల గురించి తెలుసుకుంటున్నారు, మన యోగుల గురించి తెలుసుకుంటున్నారు, మన సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, హరే రామ హరే కృష్ణలో గాని, ఈశ్వర భక్తులు గాని, మీరు కాశీలో చూడండి, అరుణాచలంలో చూడండి, విదేశీయులే కనబడతారు. కానీ మనమేం చేస్తున్నాము? వారానికి ఒకసారి గుడికి వెళ్ళటం నేర్పించండి, ప్రతిరోజు దేవుడికి నమస్కారం చేసుకోవడం నేర్పించండి. సడన్ గా ఉపద్రవాలు వచ్చినప్పుడు మాకు ఇలా జరిగింది, ఆకస్మికంగా ఏదైనా జరిగినప్పుడు మాకు ఇలా జరిగింది అని బాధపడటం కాదు. పూర్వం నుంచి మన పెద్దలు చెప్పింది ఆచరించడానికి ఏంటి ప్రాబ్లం? పెద్దలు చెప్పారంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. నిజమేనంటే చాలా సైంటిఫిక్, దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కురుపురం, కురువాపురం, గురుంగడ్డ మొదలైన పేర్లతో పిలువబడే శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం లేదంటే రాయచూరు వెళ్లే బస్సుల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్లాలి. ఆ తర్వాత అనుగొండ వెళ్లే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గరలోనే కురుపురం చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్ళవచ్చు. ఇటైనా అటైనా కృష్ణానది దాటాలి. కురుపురం ఒక ద్వీపంలో ఉంది, చుట్టూ కృష్ణానది. ఆ నది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీ వల్లభుడు చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీ వల్లభులు 16 సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేసుకున్నారు. ఇక్కడే శ్రీపాద శ్రీ వల్లభులు తమ మహిమలన్నింటినో చూపించారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మ రూపులై ఉంటారని భక్తుల నమ్మకం. ఆశ్వయుజ మాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం రోజున కృష్ణా నదిలో వారు అంతర్ధానమయ్యారు. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా చరిత్ర, శ్రీ వల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్ర మొదలైన సిద్ధ పురుషుల చరిత్రలు చదివే వారికి ఈ క్షేత్రం గురించి బాగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటువైపు సూర్య నమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని తెలుస్తోంది. అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తోంది. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతున్నాయి. శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం ఉంది, అదే కురుపురం శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం. కురుపురాన్ని బుట్టీల ద్వారా
కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఇది చాలా మహిమ గల క్షేత్రం. 1000 సంవత్సరాల పైనే వయసు ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రీ వల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి కూడా ఉంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దాని మీద ఉన్న శివాలయాన్ని దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞానోపదేశమైన ప్రాంతం కాబట్టి కురువపురం అనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, పల్లకి సేవ జరుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద వల్లభుల గుప్త దినం, గురుద్వాదశి, శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినాలు కూడా ఉత్సవాలుగా జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కురువపురంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తులు కూడా ఎక్కువ మందే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.